నమస్తే అందరికి, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోడో మ్యాట్స్. ఈరోజు మనం ఒక అడ్వెంచర్ కార్ రివ్యూ చేయబోతున్నాం. అడ్వెంచర్ కార్ అంటే మనకు ఒకప్పుడు ఎక్కడో వెయ్యిలో ఒక్కరి దగ్గర మాత్రమే అవైలబుల్ ఉండేది, కానీ ఇప్పుడు చూస్తే దీని ఒక మోడర్న్ లైఫ్ స్టైల్ వెహికల్గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే మనం ఎక్కడ చూసినా మనకి ఈ యొక్క అడ్వెంచర్ కార్ కనబడుతున్నాయి. అంటే ఆటోమోటివ్ ఎంతూస్ ఎవరితో ఉన్నారో వాళ్ళు నార్మల్ కార్ కంటే కూడా ఒక అడ్వెంచర్ కార్ వాళ్ళ దగ్గర ఉండాలి, అడ్వెంచర్ చేయాలని ప్రిఫర్ చేస్తున్నారు. అడ్వెంచర్ చేస్తారా లేదా అని పక్కన పెడితే మ్యాక్సిమం జనాలు ఆ యొక్క లుక్కి ఫిదా అయిపోయి ఆ యొక్క కార్ని ఓన్ చేయాలని చూస్తున్నారు. అడ్వెంచర్ కారణంగానే మనకు గుర్తొచ్చేది ఏంది, జీప్ అండ్ మహీంద్రా థార్. నేను పర్సనలీ మహీంద్రా థార్కి ఫ్యాన్ని, కానీ దాన్ని కాదని ఈ యొక్క ఫోర్స్ గుర్కాని ఓన్ చేసిన ఓనర్ మన దగ్గర ఉన్నారు. ఈరోజు మనం చేస్తున్న కార్ రివ్యూ ఈ యొక్క అడ్వెంచర్ వెహికల్ ఫోర్స్ గుర్కా. మనకి మహీంద్రా థార్ ఉండగా ఈ ఫోర్స్ గుర్కా ఎంతవరకు మన మార్కెట్లో న్యాయం చేస్తుందో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. దాంతోపాటు ఈ వీడియోలో బండి యొక్క కంప్లీట్ ఎక్స్టీరియర్స్ ఇంకా ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. దాంతోపాటు నెక్స్ట్ మనకు ఒక రైడ్ రివ్యూ వస్తుంది, ఇంకా ఈ బండి యొక్క ఓనర్షిప్ రివ్యూ కూడా వస్తుంది. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు, సేమ్ మన ఛానల్ నేమే మోడో డాట్ మ్యాట్స్. ఇంకా లేట్ చేయకుండా మంచి సినిమాటిక్ షాట్స్తో వీడియో స్టార్ట్ చేద్దాం. కార్ యొక్క సినిమాటిక్ షాట్స్ ఎలా అనిపించావు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ ఇంప్రెషన్ చూడగానే మీకు ఏమనిపిస్తుందో కూడా కింద కమెంట్లో చెప్పండి. చూడడానికి చాలా హ్యూజ్ ఉంది కదా, దీన్ని హెడ్ టర్నర్ అని చెప్పొచ్చు. రోడ్డు మీద వెళ్తుంటే ప్రతి ఒక్కరు దీన్ని తిరిగి చూస్తున్నారు. దీని లుక్స్ ఆ విధంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు ఎంతవరకు జస్టిఫై చేసింది తెలియదు, కానీ రియల్గా మాత్రం చాలా హ్యూజ్ ఉంది. ఏ కార్ యొక్క స్పెసిఫికేషన్ రివ్యూ అనగానే నేను మొదలుపెట్టేది సేఫ్టీ నుంచే. ఇది NCAP టెస్టింగ్ అయితే అవ్వలేదు. ఇందులో మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఒకటేమో డ్రైవర్కి అండ్ సెకండ్ వన్ ఇస్ ఫర్ కో ప్యాసింజర్. వెనకాల మాత్రం ఎలాంటి సేఫ్టీ లేదు, జస్ట్ మనకి ఏంటంటే ఈ యొక్క సేఫ్టీ బెల్ట్స్ ఉన్నాయి అంతే. దెన్ ఇందులో మనకి ABS అండ్ EBD ఉంది, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్. ఈ మధ్య ప్రతి కార్లో అది కామన్గా ఇస్తూనే ఉన్నారు. అది కాకుండా ఇందులో మనకి TPMS ఉంది, అంటే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్. మనకి డ్రైవర్ పొజిషన్లో కూర్చున్నప్పుడు పక్కనే నాలుగు టైర్లలో ఎంత ఎయిర్ ప్రెజర్ ఉందనేది PSI కనబడుతూ ఉంటుంది. దాంతోపాటు స్పీడ్ హజార్ అయితే మనకి సౌండ్ వస్తూనే ఉంటుంది 80 and 120 స్పీడ్లో. అండ్ ఈ కార్ యొక్క బిల్డ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే ఇంకా ఇది టెస్టింగ్ అవ్వలేదు, కానీ మనం ఎక్కడ ముట్టుకున్నా కానీ మీకు కంప్లీట్గా చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. చూడండి, సేఫ్టీ అని చెప్పకూడదు, బట్ ఇది నాకు చూడడానికి మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది. స్ట్రాంగ్ వెహికల్ ఇస్ నథింగ్ బట్ బెస్ట్ ఇన్ సేఫ్టీ. ఇప్పుడు ఈ కార్ యొక్క ఇంజన్ స్పెక్స్ ఏమన్నా చూద్దాము. ఫస్ట్ నేను ఈ యొక్క బానెట్ లిఫ్ట్ చేస్తున్నా. అబ్బో, చాలా వెయిట్ ఉంది. హ్యాపీగా మనము బోర్ ఫీల్ అయినప్పుడు ఎక్సర్సైజ్ చేయొచ్చు ఈ విధంగా. ఈజీగా 30 kg పైన ఉంటుంది. ఇంజన్ యొక్క వ్యూ ఈ విధంగా ఉంది. ఇది మెర్సిడీస్ బెంజ్ నుంచి డెలివరీ చేసిన ఇంజన్ అనమాట. అంటే ఇంజన్లో 80 lakh km తిరిగినా కానీ మీకు ఇష్యూస్ అనేది చాలా తక్కువ ఉంటాయి, రైట్? దీని యొక్క వాటర్ వెయిటింగ్ కెపాసిటీ మనకి 700 mm ఉంది. అంటే మీకు ఈ హైట్ వరకు వాటర్ వచ్చినా కానీ ఇంజన్లో ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వదు. మీకు డీజిల్ ఇంజన్ కాబట్టి సౌండ్ రాకుండా ఈ విధంగా మనకి ఫోమ్ అందించారు. ఈ కార్ యొక్క ఇంజిన్ స్పెక్స్ మనకి 91 BHP ఎట్ 3200 RPM పవర్ అనేది, అదే టార్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. 250 Nm టార్క్ ఎట్ 1400 to 2200 RPM దగ్గరనే మనకి 250 Nm టార్క్ని రిలీజ్ చేస్తుంది. ఇనిషియల్ పికప్ అనేది మనకి ఓ జబర్దస్త్ ఏమి ఉండదు, ఇనిషియల్ పికప్ తక్కువనే ఉంటుంది. కానీ బండి యొక్క టార్క్ ఏదైతే ఉంటుందో, అంటే ఇనిషియల్ పుల్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది నేను మీకు డ్రైవ్ చేస్తున్నప్పుడు చూపిస్తా. సో అది ఈ బండి యొక్క ఇంజన్ స్పెక్స్. ఒకసారి మనము దీని యొక్క సస్పెన్షన్ చూద్దాము.
ఈ కార్ యొక్క సస్పెన్షన్ ఎలాంటి ఆఫ్ రోడ్ అయినా ఈజీగా తట్టుకోవడానికి మనకి ఫ్రంట్ ఇంకా రేర్ రెండు కూడా ఈ విధంగా కాయిల్ స్ప్రింగ్స్ ఇచ్చారు. రెండు కామన్ ఉంటుందన్నమాట ఫ్రంట్లో ఇంకా రేర్లో. సస్పెన్షన్ ఎలా ఉందో నేను మీకు సేమ్ డ్రైవ్ రివ్యూలో చెప్తాను. ఫ్రంట్లో ఈ విధంగా ఉంది కదా, దీని వెనకాల మనకి హీట్ ఎక్స్చేంజర్ ఉంది. సో దట్స్ అబౌట్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ అండ్ సస్పెన్షన్. ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, అదే వెనకాల వెళ్తే డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. ఇది 4x4 డ్రైవ్ కాబట్టి ఫ్రంట్ ఎంతైతే వెయిట్ ఉందో వెనకల కూడా అంతే వెయిట్ ఉంది. అంటే ఇది టోటల్ వెయిట్ 2.5 టన్. ఫ్రంట్ ఇంకా రే రెండు కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు కార్ యొక్క ఫ్రంట్ వీత్ చూడండి, చూడడానికి చాలా హ్యూజ్ ఉంది. పైన మనకి లగేజ్ క్యారియర్ ఉంది, దాంతోపాటు విండ్షీల్డ్కి ఈ విధంగా మనకి విండ్షీల్డ్ గార్డ్ ఇచ్చారు. దీనిలో మనకి కొంచెం మంచి లుక్ కనబడేది ఈ స్నాకల్ పైపు. అంటే ఎయిర్ ఇంటేక్, ఫ్రెష్ ఎయిర్ ఇంటేక్ మనకి క్లియర్గా ఇంజిన్కి అందాలని చెప్పి మనకి ఈ విధంగా స్నాకల్ పైప్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఇండికేటర్స్ ఉన్నాయి, రెండు కూడా ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్. దీన్ని ఈ విధంగా పైన మనకి ఇండివిజువల్గా ఫిక్స్ చేశారు. అండ్ హియర్ కమ్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ గుర్కా 2.0 డిఆర్ఎల్స్. చూడండి ఈ విధంగా మనకి రౌండ్ డిఆర్ఎల్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇందులో మనకు కంప్లీట్గా ఎల్ఈడి సెటప్ ఇచ్చారు. హెడ్లైట్ చూసుకున్నట్లయితే చాలా బ్రైట్ ఉంది హెడ్లైట్ ఇది. అండ్ ఫ్రంట్లో మనకి ఈ విధంగా గూర్కా బ్యాచింగ్ ఇచ్చారు. చూడండి మంచి ఐ క్యాచింగ్ ఉంది కదా. ముందు ఇక్కడ మనకి గూర్కా యొక్క సింబల్ ఉండే, అంటే ఫోర్స్ సింబల్ ఉండే, దాని తర్వాత ఈ విధంగా గూర్కా అని లెటర్ పెట్టారు. అండ్ ఇదంతా మనకి హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చారు. ఇక్కడ మనకి డిఆర్ఎల్స్, ఇందులో ఉండేది ఒకటే మోడల్ అన్నమాట. మీకు మోడల్స్ ఏమి వేరీ అవ్వు, అన్నిట్లో కామన్గా వీళ్ళు ఒకటే వేరియంట్ని రిలీజ్ చేశారు. ఫ్రంట్లో లుక్ మనకి ఈ విధంగా ఉంటుంది, చూడడానికి చాలా హ్యూజ్ ఉంది. నెక్స్ట్ మనము కంప్లీట్గా వాక్ అరౌండ్ చేస్తూ మాట్లాడదాం. ఈ కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ చూడండి. ఈ కార్ టోటల్ లెంత్ మనకి 4116 mm, అంటే 4.1 మీటర్. మనం వీల్ బేస్ చూసుకున్నట్లయితే వీల్ టు వీల్ 2400 mm. అండ్ ఓవరాల్ విడ్త్ ఆఫ్ ద కార్ ఇస్ 1812 mm. టోటల్ హైట్ మనకి హ్యూజ్ 2.1 మీటర్ ఉంది, అంటే 2075 mm. సో అది ఈ బండి యొక్క డైమెన్షన్స్. దీని టోటల్ వెయిట్ మనకి 2.5 టన్ వరకు ఉంది. సైడ్ నుంచి చూసినట్లయితే మనకి ఇందులో కంప్లీట్గా అలాయ్ వీల్స్ ఇచ్చారు, 16-inch అలాయ్ వీల్స్. చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇదేమో స్టీల్ వీల్, ఇది కాకుండా మనకి బ్లాక్ అలాయ్ వీల్స్ కూడా వస్తాయి. ఫ్రంట్లో రెండు మనకి డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. అండ్ ఇందులో మనకి ఇచ్చింది సీఎట్ ఆఫ్ రోడింగ్ టైర్స్, 245/70 సెక్షన్ టైర్. అలాయ్ వీల్స్ చాలా మంచి అనిపించింది నాకైతే. దెన్ ఇందులో మనకి వీల్ క్లాడింగ్ అనేది హాఫ్ ఎక్సటెన్ షేప్లో ఉంది. చూడండి ఈ విధంగా మనకి వాటర్ వెయిటింగ్ కెపాసిటీ కూడా దీనిలో హ్యూజ్ ఇన్ సెగ్మెంట్, అంటే 700 mm. అంటే బాటమ్ నుంచి మనము ఇంతవరకు ఈ లెంత్ వరకు మనము వాటర్లో దీన్ని తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఒక స్నాకల్ పైప్ ఇచ్చారు. ఇది 2.6 లీటర్ ఇంజన్ కాబట్టి ఈ విధంగా ఇచ్చారు. ఇది బ్యాజింగ్ అనేది బయట కొని పెట్టాల్సి వచ్చింది, నాట్ గివెన్ బై ద కంపెనీ. అండ్ ఇక్కడ ఒక చిన్న ఇండికేటర్ ఉంది. అండ్ మిర్రర్స్, ఇవి మిర్రర్స్లో మనకి ఇదంతా మాన్యువల్ ఉంది, ఎలాంటి ఆటోమేటిక్ ఇందులో ఉండదు. ఇక్కడ గూర్కా యొక్క సింబల్. అండ్ ఇవి డోర్ హ్యాండిల్స్, డోర్ సౌండ్ చూడండి. కొంచెం రగ్గడ్ వెహికల్ కాబట్టి గట్టిగానే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి అల్యూమినియం ఫుట్ స్టెప్ ఇచ్చారు. దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ మనకి గ్రౌండ్ నుంచి 205 mm, అంటే ఈ సెగ్మెంట్లో అడ్వెంచర్ సెగ్మెంట్లో 205 mm అనేది హైయెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ వెనకాల చూసుకున్నట్లే సేమ్ టైర్స్ అలాయ్ వీల్స్. ఇందులో మనకి 4x4x4 అంటున్నారు. అంటే ఏంటంటే ఇది ఫోర్ వీల్ డ్రైవ్. అండ్ ఆల్సో 4 అంటే ఈ యొక్క 4 సీజన్స్ అనమాట. ఈ అన్ని సీజన్స్లో బండిని నడిపించవచ్చు అని చెప్పి వీళ్ళు ఏ విధంగా డిఫైన్ చేశారు. చూడండి వాటర్లో, టెరెన్స్లో, మౌంటైన్స్లో, ఇంకా డెజర్ట్లో ఈ బండిని నడిపించవచ్చు అని చెప్పి వీళ్ళు 4x4x4 అని చెప్పి అంటున్నారు. సైడ్ నుంచి చూస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. వెనకలికి వెళ్తే ఇందులో వాడింది అన్నీ కూడా బల్బ్సే ఉన్నాయి. అండ్ ఈ క్లాడింగ్ అంతా కూడా మనకి చాలా టఫే ఉంది. ఇక్కడ మనము ఇక్కడ హుక్ ఇచ్చారు వెహికల్స్ని పుల్ చేయడానికి. అండ్ ఈ యొక్క ల్యాడర్ని సెపరేట్గా పెట్టించుకోవాలి మనము, కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఈ ఫోర్స్లో మనకి దొరికే యాక్సరీస్ అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్లో అవైలబుల్ ఉంటుంది. ఇది వెనకాల టైర్ ఈ విధంగా డోర్కి ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ ద ఫుట్ స్టెప్. ఒకసారి నేను మీకు పైకి ఎక్కి చూపిస్తే ఎలా ఉందో. ఇది కార్ యొక్క క్యారేజ్. ఇక్కడ మనము పెట్రోల్ క్యాన్ పెట్టుకోవచ్చు. వా, దీని మీద నుంచి ఉంటే ప్రపంచం చాలా పెద్దగా కనబడుతుంది. హియర్ కమ్స్ ద విండ్ మిల్.
చాలా స్టడీ ఉంది. వెయిట్ ఎంతవరకు వస్తుందో మాకు తెలియదు. పైకెక్కి దిగాలంటే చిన్నపాటి అడ్వెంచర్ చేయాల్సిందే ఈ చిన్న ల్యాడర్ పైన. ఇది గూర్ఖా యొక్క సింబల్. గూర్ఖా అంటే మీరు ఏదో తక్కువ అనుకోకండి. గూర్ఖా అనేది ఒక డిఫరెంట్ ఆర్మీ రెజిమెంట్, చాలా బ్రేవ్ సోల్జర్స్ అనమాట. వాళ్ళ పేరు మీదే మనకి ఈ బండి యొక్క నేమ్ గూర్ఖా అని పెట్టారు. సో బ్యాక్ లుక్ ఈ విధంగా ఉంటుంది. సేమ్ మన ఫోర్స్ తుఫాన్ లాగా అనిపిస్తుంది వెంకటప్పుడు చూసినప్పుడు. ఇక్కడ మన డీజిల్ కెపాసిటీ, దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ 63 లీటర్స్. ఇక్కడ చూడండి, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ మిర్రర్ యొక్క లెంత్ ఇంత పొడుగుంది, అంటే లోపల కూర్చునే వాళ్ళకి వ్యూ సూపర్ కనబడుతుంది. సో ఎల్ఎస్ నుంచి వ్యూ మనకి ఈ విధంగా ఉంటుంది. సో దట్స్ అబౌట్ ఎక్స్టీరియర్స్. ఇంకా నేను మిస్ అయి ఉంటే మీరు కింద కమెంట్లో చెప్పచ్చు, కమెంట్లో అడగచ్చు, నేను మీకు క్లియర్గా ఆన్సర్ చెప్తా. ఒకసారి రౌండ్ లుక్ వేసుకుంటే రైట్, చాలా హ్యూజ్ ఉంది కదా. ఒకసారి నేను పక్క నుంచి చూపిస్తాను మీకు ఈ విధంగా కనబడతాను. నా హైట్ 5 ఫీట్ 10 ఇంచ్. నేను ఈ కార్ పక్కన నుంచి ఉంటే ఎలా కనబడుతున్నాను మీరే చెప్పండి. ఒకసారి డోర్ సౌండ్ చూద్దాం. ఇది చాలా కన్వెన్షనల్గా ఉంది, పెద్ద తూపు ఏం లేవు హ్యాండిల్స్, జస్ట్ హార్డ్ ప్లాస్టిక్ అంతే. రైట్, సౌండ్ ఈ విధంగా ఉంది. రగ్గడ్ వెహికల్ కాబట్టి సౌండ్ ఎక్కువనే ఉంటుంది. సో ఇది లుక్ అన్నమాట. ఈ కార్ యొక్క సైజ్ ఇంకా ఎక్స్టీరియర్కి మాత్రం మనం పేరు పెట్టలేము. ఇప్పుడు ఒకసారి లోపల ఉన్న ఇంటీరియర్ చూద్దాము. చెప్పాం కదా 2.6 లీటర్ కామన్ రైల్ డీజిల్ ఇంజన్. ఇది ఒకటే వేరియంట్ లభిస్తుంది మనకి. ఇది 5 కలర్ ఆప్షన్స్లో ఉంటుంది. ఇది మాత్రం గ్రీన్ కలర్, అంటే బ్యాగీ గ్రీన్ చూడండి, అంటే మన మిలిటరీ గ్రీన్ అనమాట. ఇంకా 5 కలర్ మీకు నెక్స్ట్ చూపిస్తున్నా చూడండి. డోర్ ఓపెన్ చేస్తే మనకి ఫస్ట్ లుక్ ఈ విధంగా ఉంటుంది. స్టెప్ పెట్టి చాలా ఈజీగా కూర్చోవచ్చు. డోర్ వేస్తున్నా. మీరు ఈ సీట్లో కూర్చోగానే ఫస్ట్ ఒక నెగిటివ్ ఇంప్రెషన్తో వస్తుంది. ఎందుకంటే చూస్తున్నారా, ఒక కమర్షియల్ వెహికల్కి ఇచ్చిన స్టీరింగ్ ఇచ్చారు. నాకైతే పర్సనల్లీ నచ్చలేదు. ఇప్పుడు వచ్చే వీల్స్, స్టీరింగ్ వీల్స్ అన్నీ కూడా మీకు ఆడియో మౌంట్స్ అన్నీ వస్తున్నాయి. ఇంకా మంచి లెదర్ ఫినిష్ ఇస్తారు. ఇంకా ఇదంతా క్రోమ్ ఫినిషింగ్. ఇది మాత్రం చాలా అంటే చాలా బేసిక్ ఉంది. 17+ లాక్ పెట్టినప్పుడు వెహికల్ గురించి ఇది మంచిగా ఇవ్వడం అనేది కంపెనీ రెస్పాన్సిబిలిటీ. ఐ డోంట్ నో, ఇది మాత్రం తప్పకుండా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. కీ విధంగా ఉంది. ఇందులో మనకి 1 స్టార్ బటన్ అయితే లేదు, పక్క కీని ఇన్సర్ట్ చేయాల్సిందే. ఈ విధంగా రిమోట్ ఉంటుంది. మనం కీని ఆన్ చేయగానే ఈ విధంగా డిస్ప్లే ఆన్ అవుతుంది. ఇందులో మనకి కెన్విడ్ యొక్క 17 సెంటీమీటర్ది స్క్రీన్ ఇచ్చారు చూడండి, కలర్ఫుల్ స్క్రీన్. దీని సౌండ్ సిస్టమ్ మాత్రం చాలా బాగుంది. 4 స్పీకర్లు ఇచ్చారు, నేనైతే విన్నాను ఆల్రెడీ. రైట్, ఈ విధంగా ఉంటుంది స్క్రీన్. ఏవైతే ఏసీ వెంట్స్ ఉన్నాయో, ఏసీ కంట్రోల్స్ ఉన్నాయో, చాలా బేసిక్ ఉన్నాయి. ఒకప్పుడు ఎప్పుడో మనం వాడిన మారుతి ఏషియన్ ఎలా అయితే ఉంటుందో ఇందులో కూడా ఆనంద్ ఇచ్చారు. అంటే వీళ్ళు ప్రీమియం క్వాలిటీ మాత్రం వెళ్ళలేదు. ఇవన్నీ చాలా బేసిక్ ఉన్నాయి, చాలా అంటే చాలా బేసిక్. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి చాలా లో అనిపిస్తుంది. అంటే ఒక 17+ లాక్ పెట్టిన వెహికల్ అయితే మనకు అనిపించదు. యాక్చువల్గా ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఎ ప్రీమియం వెహికల్, ఇది ఒక అడ్వెంచర్ వెహికల్ కాబట్టి. ఇక్కడ మనకి ఆర్పిఎం మీటర్ ఉంది అండ్ 0 to 180 స్పీడ్ చూపిస్తుంది. ఇది వెళ్ళే మ్యాక్సిమం స్పీడ్ మాత్రం నేను మీకు రైడ్ కాదు డ్రైవ్ వీడియో చూపిస్తా. మధ్యలో ఒక చిన్న డిజిటల్ డిస్ప్లే ఉంది, క్లాక్ కనబడుతుంది, ఫ్యూయల్ అండ్ ఇంజిన్ టెంపరేచర్, టోటల్ ఓడో. ఇది ఇప్పటికీ 4,320 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. సో మనకి డిస్ప్లే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇవి ఏసీ వెంట్స్, చాలా బేసిక్ ఉన్నాయి. ఓన్లీ 4 ఏసీ వెంట్స్ మాత్రం ముందు ఉన్నాయి. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అండ్ హియర్ కమ్స్ గ్లౌజ్ బాక్స్. రైట్, డాష్ బోర్డ్ స్పేస్ మాత్రం చాలా తక్కువ ఉంది. ఇది మిర్రర్, ఎలాంటి వ్యానిటీ మిర్రర్స్ మాత్రం ఇందులో ఇవ్వలేదు. ఇక్కడ మనకి టీపీఎంఎస్ ఉంది, అంటే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్. బ్యాక్ 39 39, ఫ్రంట్ 38 38 చూపిస్తుంది. ఓవరాల్గా 38. దీన్ని మనం మానిటర్ చేసుకుంటూ ఎయిర్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ సేఫ్టీ ఫీచర్ అని చెప్పొచ్చు. మిర్రర్స్ ఈ విధంగా ఉంది మనకి వ్యూ చూసుకుంటే. ఇవన్నీ కూడా చాలా బేసిక్గా ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది ఇక్కడ నుంచి. బండి ఒకసారి 10 స్పీడ్ టచ్ అవగానే ఆటోమేటిక్గా మీకు డోర్స్ అన్ని లాక్ అయిపోతాయి. ఇది కూడా చాలా బేసిక్గా ఉంది. ఇక్కడ ఎలాంటి బాటిల్ హోల్డర్ మాత్రం లేదు, చూస్తారా. సింపుల్గా ఒక స్పేస్ ఇచ్చారంతే. ఇక్కడ ఒక ఫ్యాబ్రిక్ ఉంది అండ్ ఇవన్నీ కూడా మీకు
హార్డ్ ప్లాస్టిక్ అంటే కంప్లీట్గా కమర్షియల్ వెహికల్ ఏ విధంగా వాడతారో ఇందులో కూడా అదే విధంగా వాడారు. అండ్ ఇది చూడండి, ఇది గేర్ రాడ్. ఈ గేర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో నేను మీకు డ్రైవ్ కూడా చెప్తాను. ఇవేమో యాక్సిల్ లాక్స్, డిఫరెన్షియల్ యాక్సిల్ లాక్స్. దీని గురించి కూడా నేను మీకు డ్రైవ్ చేస్తున్నప్పుడు చూపిస్తా. రైట్, ఈ విధంగా మనకి ఫ్రంట్ అండ్ రేర్కి సెపరేట్ సెపరేట్గా డిఫరెన్షియల్ యాక్సిల్ లాక్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి 2H 4H 4LN అని ఉంది కదా. 2H అంటే నార్మల్ మనం కారులో ఏ విధంగా టూ వీల్ డ్రైవ్ చేస్తామో ఆ మోడ్. 4H అంటే కంప్లీట్ ఆఫ్ రోడ్ అనమాట. ఆఫ్ రోడ్ ఉన్నప్పుడు మనము ఫోర్ వీల్ డ్రైవ్ పెట్టుకోవచ్చు. ఇది ఫోర్ వీల్ డ్రైవ్ లో అనమాట, అంటే స్లో స్పీడ్లో వెళ్తున్నప్పుడు బండి ఎక్కడైనా మడ్లు ఇరుక్కుంటే 4L పెట్టుకోవాలి. సో ఇవి డిఫరెంట్ ఆప్షన్స్. నార్మల్గా అందరూ కూడా హైవేలో ఇంకా సిటీలో వెళ్తున్నప్పుడు టూ వీల్ డ్రైవ్ చేస్తారు. ఇక్కడ మనకి ఈ విధంగా బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు. అండ్ ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చిందే, గోర్కా బ్రాండింగ్, డిఫరెంట్ నైస్. అండ్ హియర్ కమ్స్ పార్కింగ్ బ్రేక్. ఫ్రంట్లో చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంది. అండ్ పైన అంతా మీకు ఫ్యాబ్రిక్గా ఉంది. ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి స్పేస్ ఎలా ఉందో చూద్దాం. మనం బ్యాక్ సీట్కి వెళ్ళాలంటే వెనక నుంచి వెళ్ళాలి. తారులో అయితే మనము ఫ్రంట్ సీట్ని ఫోల్డ్ చేసి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ మాత్రం ఈజీగా మనము ఇక్కడ నుంచే డోర్ ఓపెన్ చేసి లోపలికి స్టెప్ పెట్టి వెళ్ళొచ్చు. ఇక్కడ స్పేస్ చూస్తారా, మీకు లగేజ్ స్పేస్ అనేది 5 లీటర్ పైన ఉంటుంది. ఇక్కడ మీకు 2 మౌంట్స్ ఇచ్చారు. ఇక్కడ మనము చిల్డ్రన్ సీట్ని కూడా సెపరేట్గా పెట్టించుకోవచ్చు. ఈ 4 కూడా ఇందులో వాడింది క్యాప్టెన్ సీట్సే. అంటే డ్రైవర్ సీట్ ఏ విధంగా కంఫర్టబుల్ ఉంటుందో వెనకల్ సీట్ కూడా అదే విధంగా కంఫర్టబుల్ ఉంటుంది. ఈ విధంగా మనం ఎక్కాలి. సింపుల్గా మనం వచ్చి ఈ విధంగా సీట్లో కూర్చోవచ్చు. చూస్తున్నారా, కంప్లీట్గా మనము రిక్లైన్ చేయొచ్చు. అంటే వెనకల్ కూర్చున్న వారు కూడా ప్రశాంతంగా డ్రైవర్ ఏ విధంగా కంఫర్టబుల్ ఉంటుందో ఆ విధంగా కూర్చోవచ్చు. ఇక్కడ నుంచి ఒక్కసారి వ్యూ చూడండి. ఒక్కసారి ఈ సీట్లో మనము డిక్లైన్ అయ్యి కూర్చుంటే వ్యూ ఈ విధంగా కనబడుతుంది. జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేయండి, మనం మంచి ఫారెస్ట్లో వెళ్తున్నప్పుడు ఇలాంటి వ్యూ కనబడితే ఎలా ఉంటుందో. కాబట్టి ఈ సీట్స్ మాత్రం చాలా కంఫర్టబుల్ ఉంది. ఇదంతా కూడా మనకి ఫ్యాబ్రిక్ అపాలిస్ట్రీ ఉంది. చూస్తారా, కంఫర్ట్ నెక్స్ట్ లెవెల్ అనమాట. మీకు కంప్లీట్గా బ్యాక్ అంతా సపోర్ట్ ఉంటుంది. లెగ్ రూమ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. వెనకల స్పేస్కి మాత్రం పేరు పెట్టలేము. కార్లో మాత్రం ఇంత స్పేస్ ఉండనే ఉండదు. వెనకలు కూర్చున్న వాళ్ళు మాత్రం చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. లగేజ్ స్పేస్ కూడా చాలా ఉంది. ఈజీగా మనము విధంగా వాక్ చేసి ఎక్కొచ్చు ఫ్రంట్ వాళ్ళకి ఎలాంటి డిస్టర్బ్ లేకుండా. రైట్, ఒకసారి నేను మీకు ఎక్కుతున్నప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. అంటే లోపలికి వెళ్తున్నప్పుడు నా యొక్క కంఫర్ట్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాము. దాంతోపాటు మనకి వెనకల ఫ్రంట్ రెండు కూడా హాలోజన్ బల్బ్స్ ఇచ్చారు. ఇదంతా ప్లాస్టిక్ చూడండి, అంత హార్డ్ ప్లాస్టిక్. కొంచెం ఇంటీరియర్స్ మాత్రం నాకైతే అంత తోపేం అనిపించలేదు. మనకి ఏ విధంగా తారులో ఉంటుందో ప్రీమియం ఇంటీరియర్స్ ఆ విధంగా వీళ్ళు ఫోర్స్ వాల్ మాత్రం ఇవ్వలేదు. అండ్ కింద మొత్తం మనకి ఈ విధంగా బై డిఫాల్ట్ ఒక మ్యాట్ వేసారనమాట. రైట్, దట్స్ అబౌట్ ద ఇంటీరియర్స్. ఏమైనా మిస్ అయి ఉంటే మీరు కింద కమెంట్లు అడగవచ్చు, నేను చెప్తాను. హ్యాపీగా మనము వెనకల్ సీట్లోకి ఈ విధంగా వచ్చి కూర్చోవచ్చు. కూర్చొని ఈ విధంగా హ్యాపీగా వెనకలు కూర్చున్న వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇందులో వ్యూ చూడండి, మంచి పెనారామిక్ వ్యూ ఉంది. ఇక్కడ కూర్చుంటే మొత్తం మీకు 360 డిగ్రీస్ ఓపెన్గా కనబడుతుంది చూడండి. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ ఫోర్ గుర్క అని చెప్పొచ్చు. సో ఇంటీరియర్స్ ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకి హోల్డర్స్ ఇచ్చారు. ఒకసారి డ్రైవర్ సీట్లో కొంచెం చూపిస్తా. ఇక్కడ మాత్రం టై సపోర్ట్ కానీ బ్యాక్ సపోర్ట్ కానీ ఎక్కడ ఎలాంటి కాంప్రమైజ్ లేదు, పర్ఫెక్ట్గా ఉంది. ఇందులో కూర్చున్న వాళ్ళు మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తారు. ఒకసారి డ్రైవర్ సీట్లో కూర్చొని చూపిస్తా. రైట్, మనకి క్లచ్ బ్రేక్ చాలా పెద్ద పెడలతో ఇచ్చారు. ఇది యాక్సిలరేటర్. అండ్ ఇక్కడ మనకి కాల్ రెస్ట్ పెట్టుకోవడానికి సెపరేట్గా ఒక డమ్మీ ఫుటేజ్ కూడా ఇచ్చారు. చాలా కంఫర్టబుల్ అయితే ఉంది. ఈ వీల్ కూడా మనకి స్టీరింగ్ వీల్ టిల్టబుల్ అనమాట. ఫ్రంట్ కిందకి పైకి మనం చేసుకోవచ్చు. సో డ్రైవ్ ఫీల్ మాత్రం బాగానే ఉంది. నెక్స్ట్ మీకు డ్రైవ్ రివ్యూలో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను, చూస్తూ ఉండండి. సో ఇది మన
కంప్లీట్ గా ఎక్స్టీరియర్స్ ఇంటీరియర్స్ ఇంకా వాక్ అరౌండ్ రివ్యూ, నెక్స్ట్ మనకి డ్రైవ్ రివ్యూ వస్తుంది, అది మాత్రం మిస్ అవ్వకండి. ఈ రివ్యూలో నేను మీకు ఏమైనా మిస్ అయి ఉంటే మీరు పక్కా కమెంట్లో అడగండి, కంప్లీట్ గా మీకు నేను డీటెయిల్స్ ఇచ్చేస్తాను. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చే డ్రైవ్ రివ్యూ ఇంకా ఓనర్షిప్ రివ్యూని కూడా మర్చిపోకుండా చూడండి. అన్ని లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా, మళ్ళీ నెక్స్ట్ వీడియోస్తో కలుసుకుందాం. జై హింద్. నమస్తే అందరికి, నేను మీ రైడర్ కొంచెం ఇప్పుడు అది ఏమన్నా చెప్పట్లే అన్న. యాంటీ బ్రేక్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రానిక్ బ్రేక్. కజ్జి కజ్జి.